అందరికీ నమస్తే అండి నేను నవీన ఇవాళ వీడియోలో మనము పిల్లల కోసం ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా పల్లీ చిక్కీని సింపుల్గా ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాము దీనికోసం మనము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత వీటిని మనము ఒక పల్లెంలోకి అయితే తీసుకుని చల్లారి పెట్టుకుని దానిపైన ఉన్నటువంటి పొట్టుని తీసేసుకోవాలండి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది దగ్గరుండి నిదానంగా వేయించుకోవాల్సి ఉంటుంది ఇలాగ చల్లారిన తర్వాత పొట్టు తీసేసి వాటిని మనము మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి నార్మల్గా రెగ్యులర్గా మనం పల్లీలతో చేసుకునేలా కాకుండా ఇలా పౌడర్తో చేసుకుందాము ఇప్పుడు దీంతో ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో దాంతోనే మనము బెల్లం తీసుకోవాలి అలాగే అదే కప్తో పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి చాలా కొద్దిగా వాటర్ వేసుకోండి బెల్లం కరగడానికి హెల్ప్ అవుతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మరొక బాండి పెట్టుకోండి లేదంటే వేరే దాంట్లోకి దీన్ని ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో కొంచెం నలకలు ఉంటాయండి అవన్నీ కూడా తొలగిపోవడానికి ఇలాగా ఫిల్టర్ చేసేసుకోవాలి మీరు మామూలుగా వేరే దాంట్లోకి ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము పాకం గట్టిపడేంత వరకు మనం పాకం రప్పించుకోవాలి గట్టి పాకం రావాలండి వండపాకం అంటాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల చిక్కి టేస్ట్తో పాటు పైన షైనీగా వస్తుందండి ఇప్పుడు ఇది పాకం వచ్చేటప్పటికి మనకి ఒక ప్లేట్కి నెయ్యి పాముకోండి అలాగే లేదు అంటే కనుక ఒక పేపర్ షీట్ ఉంటుంది కదండి పేపర్కి దానికి నెయ్యిని అప్లై చేసుకున్నా సరే సరిపోతుంది ఇలాగ మనము పాకాన్ని అయితే దగ్గర పడేంత వరకు అంటే గట్టి పాకం వచ్చేంత వరకు రెడీ చేసుకోవాలి ఒకసారి చెక్ చేద్దాము చూసారు కదా పాకం ఇలాగ కొంచెం గిన్నెలో వాటర్ తీసుకుని చెక్ చేసుకోండి ఇది వండలో అయింది చూసారా ఇప్పుడు పాకం అనేది రెడీ అయింది అండ్ చూడండి ఇక్కడ ఇలా మనం గిన్నెకి వేసి కొడితే అది సౌండ్ రావాలి ఇలా సౌండ్ వస్తే పాకం గట్టిగా ఉన్నట్టు అలాగే ఇలా విరిచి చూసినప్పుడు రెండు ముక్కలు అవ్వాలి తీగలాగా సాగకూడదు జస్ట్ మనం విరిచినప్పుడు రెండుగా విరిగిపోవాలి మనకి పాకం అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా పౌడర్ చేసుకున్నటువంటి ఈ పల్లీ పౌడర్ని ఇందులో వేసేసుకుని స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి కలిసేలాగా ఇలా కలిపేసుకుని మనం నెయ్యి అప్లై చేసుకున్న పేపర్లోకి ఇలాగా తీసేసుకొని దాన్ని ఈవెన్గా సమానంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరు ఇలా పేపర్కి నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా పళ్ళానికి నెయ్యి అప్లై చేసుకున్నా సరే పర్వాలేదు ఇలాగా మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇది కొంచెం చల్లారడానికి టైం పడుతుందండి కొద్దిగా చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి చూసారు కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది బెల్లం మనం వండుపాకుని చుట్టాం కదండి చాలా చక్కగా గట్టిగా బాగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం బయట స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి పిల్లలకి రోజు పిల్లలకే కాదండి మనమైనా సరే బెల్లంతో చేసిన ఈ పల్లి వచ్చే రోజుకొకటి తింటే చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాగ మీకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిని మనము సపరేట్ చేసుకోవాలి మనం పిల్లలకి ఇచ్చే స్నాక్స్ ఇలాంటి హెల్తీ స్నాక్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచిది హెల్త్కి కొంచెం చేసుకోవడానికి టైం పట్టినా సరే ఇలాంటివి చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది ఇలాగ మొత్తం అంతా కూడా చల్లారిపోయిన తర్వాత వీటిని ఈ విధంగా సపరేట్ చేసుకుందాము చాలా బాగా వస్తాయండి పాకం మనం గట్టి పాకం పట్టుకుంటాం కదా మరి చక్కల్లా వస్తాయి గట్టిగా చూసారు కదా ఇలాగన్నీ కూడా మనము సపరేట్ చేసుకుని ఒక గాలి వెళ్ళని డబ్బాలో పెట్టుకుంటే అవి చక్కగా గట్టిగా మెత్తపడకుండా ఉంటాయి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి